సోమవారం నర్సాపూర్లోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గాన్ని కాళేశ్వరం నీటితో సస్యశ్యామలం చేస్తామన్నారు. నర్సాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ఛాయాశక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గాన్ని కాళేశ్వరం నీటితో చెరువులలో నీళ్లు నింపి పంటలకు సాగునీరు అందించడమే తన జీవిత లక్ష్యమని ఆయన అన్నారు. అదేవిధంగా షాది ముబారక్ కళ్యాణలక్ష్మి పథకం కింద మంజూరి అయిన చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, జెడ్పీటీసీ వైస్ ఎంపీపీ నరసింహరావు, ఎంపీడీఓ మార్టిన్ లూథర్, ఎంఆర్ఓ బిక్షపతి, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. రాజకీయాల ఉద్దేశాలు లేకుండా నిజంగా కూడా ఒక పీస్ఫుల్ గా ఇప్పుడు నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ బ్రహ్మాండంగా నడుస్తున్నదని నేను అనుకుంటున్న అధికారులు కానీ మనం కానీ కొంత రెవెన్యూల చిన్న చిన్న పొరపాట్లు బాగా ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవిటిని కూడా మనం పరిష్కారం చేసుకుందాం. మేము మొన్న మొన్న బీవీఆర్ఎడ్ కాలేజీలో రెవెన్యూ అధికారులను పిలిచి మరి కొంత సమావేశం కూడా ఏర్పాటు చేసినప్పుడు మండలికి ఒక విలేజ్ తీసుకొని ఎక్కడైతే ల్యాండ్ సమస్యలు ఉంటాయో ఆ విలేజ్లలో ఏ పార్టీ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మన జాయింట్ కలెక్టర్నా కలెక్టర్నా తెచ్చుకొని పార్టీ గారిని తెచ్చుకొని అవన్నీ కూడా సమస్యలను ఒక చిన్న పల్లెనా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అతనూరులో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత స్టార్ట్ చేద్దామని ఆలోచన చేస్తున్నాం. ఒక నూతనంగా అందరూ కూడా సహకరించి వచ్చిన బాధ్యత ఉన్నది. మనం అందరం కూడా అనుభవం ఉన్నది. ఏ పార్టీ కానీ ఎవరిమే కానీ రాజకీయాలలో నిరుపేదలకు ఎవరైతే అపాగ్యం ఉంటారో ఎవరైతే ఎవరికైతే అన్యాయం జరుగుతుంది